తను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం తన రాక వెండి తెరకి పెనుమార్పు తను తీసే షార్ట్స్ కి కెమెరాలు సైతం షభాస్ అని మురిసిపోతాయి తను పలికించే డైలాగ్స్ కి పదాలు సైతం వావ్ అని పరవశిస్తాయి తన చూపులోని పవర్ కి ఎదుటి వాళ్ళు అయిపోవాల్సిందే తన మాటలోని రియాలిటీకి సొసైటీ సైతం మెస్మరైజ్ అవ్వాల్సిందే తను ఇండియన్ సినిమా చరిత్రలో ఒక న్యూక్లియర్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు ఎన్నో వివాదాలను తట్టిలేపి వివాదాస్పద డైరెక్టర్ గా ఒక పేరు తెచ్చుకున్నారు అతను సాంకేతికంగా పరిణితి చెందిన మాఫియా మరియు హర నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడు చలన ప్రవేశం తెలుగులో జరిగిన తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ఆయనకు పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ క్షణ క్షణం రంగేలా సత్య కంపెనీ మరియు బూత్ కథ స్క్రీన్ ప్లే కూర్పు దర్శకుడు అండ్ నిర్మాత ఇలా సినిమాలోని పలు రకాల పనులను చేపట్టారు నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలను ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపుతారు రామ్ గోపాల్ వర్మ ఆయన దగ్గర పని చేసిన శిష్యులు ఇప్పుడు మంచి డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో చాలా అవుతున్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో విజయవాడ నగరంలో కృష్ణం రాజు మరియు సూర్యమ్మ దంపతులకు జన్మించారు ఆయన నగరంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు అయితే అతను చదువు కన్నా చిత్రం మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది విద్యార్థిగా ఉన్నప్పుడు విడతలైనా ప్రతి చిత్రం ఏ భాషలోనైనా వదలకుండా ఆయన చెబుతూ ఉంటారు తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ అందులోని తప్పప్పుల గురించి వాదనలు జరిపేవారట ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతిరువు కోసం కొంతకాలం ఒక వీడియో దుకాణం నడిపారట తర్వాత తర్వాత రావుగారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం రావడంతో ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జున గారిని కలిసే అవకాశం వచ్చింది ఆయనకి ఆయన మేనమామికి సినిమాలంటే చాలా ఇష్టమట క్లాసులు ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వారి అమ్మతో దెబ్బలు తినేవారు సినిమా పేర్లలో దర్శకుని పేరు ఫిలిం బై అని వేసే పేర్లను చూసి చాలా ఆలోచనలో పడిపోయేవారట షోలో సినిమాలు ఫిలిం బై రమేష్ చెప్పి అని పేరు చూసి ఉద్దేశం చెందిన వర్మ తన పేరును కూడా అలా సినిమా టైటిల్స్ రామ్ గోపాల్ వర్మ తన సినీ జీవితాన్ని నిర్మించిన రావు గారి ఇల్లు కలెక్టర్ గారి అబ్బాయి చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టారు తెలుగు మరియు భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటారు ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చూపించి నిర్మించారు ఎటువంటి ఆధారం శిక్షణ సహాయ సహకారాలు లేకుండా కేవలం వయసులో చిత్ర నటుడైన నాగార్జునను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు శివా చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక చెరగని ముద్రణ వేసుకుంది హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో పునర్నిర్మించారు కానీ తెలుగులో సాధించినంత విజయాన్ని హిందీలో సాధించలేదు ఆ తర్వాత వెంకటేష్ తో క్షణ క్షణం రాత్రి అంతం గోవింద గోవింద ఇలా సినిమాలు చేశారు తరువాత వర్మ తన సొంత సినిమా నిర్మాణ సంస్థ వర్మ కార్పొరేషన్ లిమిటెడ్ ని స్థాపించి మనీ మనీ గులాబీ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అనకనక ఒక రోజు దీమ్ అనే తెలుగు సినిమాలను నిర్మించారు వర్మ దగ్గర సహాయ దర్శకునిగా పనిచేసిన కృష్ణవంశీ శివ నాగేశ్వరరావు మరియు సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన తేజ తర్వాత టాలీవుడ్ లో మంచి దర్శకులుగా పేరు సంపాదించారు పూరి జగన్నాథ్ ఇలా చాలా మంది డైరెక్టర్లు తెలుగులో ఎంతో సక్సెస్ అయ్యారు ఇక ఆ తర్వాత వర్మ గారు హిందీ సినిమాల దండయాత్ర రంగేల చిత్రంతో మొదలుపెట్టారు ఆ సినిమా ఘన విజయం సాధించింది ఈ సినిమాతో నటి మంచి పేరు సంపాదించుకుంది ప్రఖ్యాత సంగీత దర్శకుని ఏఆర్ రహ్మాన్ ఈ సినిమాతోనే బాలీవుడ్లోకి రంగప్రవేశం రంగ ప్రవేశం చేశారు రంగేళ్ల తర్వాత వచ్చిన సినిమా సత్యా సినిమా వర్మకు ఒక ప్రతిష్టాత్మక చిత్రం అతి తక్కువ బడ్జెట్ తో తారలెవరూ లేకుండా తీసిన ఈ సినిమా అనేక మంది నటులు సాంకేతికులకు ప్రాణం పోసింది అందులో ముఖ్యమైన వారు మనోజ్ వాజ్పేయి చక్రవర్తి మధురన్ దేశ్పాండే అనురాగ్ కాశ్యప్ నటించారు జూన్ రెండు వేల ఐదులో సర్కారు విడుదలైంది నిజ జీవితంలో తండ్రి కొడుకులైన అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ సినిమాలో కూడా తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు ఇది ద గాడ్ ఫాదర్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా నేర్పించింది ఈ సినిమా మౌలికంగా భారతీయ రాజకీయాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తనదే ధర్మం అనే రాజకీయ నాయకుడు సర్కార్ పాత్రను పోషించారు ఈ చిత్రం భారీ విజయం సాధించింది వర్మ భారతీయ చిత్ర పరిశ్రమలో మునిపెన్నడు లేనంతగా చాలా వేగంగా సినిమాలు ఫ్యాక్టరీ తాను ఎంపిక చేసిన దర్శకులతో తాను నిర్మాణ సంస్థ ద్వారా చాలా సినిమాలను నిర్మిస్తున్నారు తన సినిమాలోకి ప్రతిభావంతులైన కొత్త వారిని ఎంపిక చేయడం వర్మ అలవాటు తను పరిచయం చేసిన వారందరికీ కెరీర్ బాగా ఉండడంతో కావలసిన వాళ్ళు కింగ్ మేకర్ అంటారు మనోజ్ వాజ్పేయి వివేక్ హుబురాయ్ రాజ్పాల్ యాదవ్ ఇలాంతా సినిమా తెరకు వర్మ మా ద్వారా పరిచయమైన వాళ్ళేం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే నంది అవార్డులు రామ్ గోపాల్ వర్మ మూడు సార్లు ఆయన దర్శకత్వం వహించిన శివ క్షణ క్షణం మరియు ప్రేమ కథా చిత్రాలకు గెలుచుకున్నారు పంతొమ్మిది వందల చిత్రం అలానే సత్యా చిత్రానికి మరోసారి ఫిలింఫేర్ అవార్డ్స్లు ఉత్తమ దర్శకునిగా అవార్డులను గెలుచుకున్నారు ఇక వర్మ గారికి పెళ్ళి ఒక కూతురు రేవతి వర్మ కూడా ఉన్నారు వర్మ తన అక్క తన తల్లి గారితో అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక ఇప్పుడు మనం వర్మ తన అక్క తన తల్లితో కలిసి ఉన్న కొన్ని రేర్ ఫొటోస్ ని ఇప్పుడు మనం చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్విఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ